హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అండ్ వాచింగ్ దిస్ వీడియో. సో కంటెంట్ లోకి వెళ్ళిపోతాం. సో నిన్న రిలీజ్ అయిన టీజర్ ఫస్ట్ ఇంప్రెషన్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో టీజర్ ని బట్టి మూవీ మనకు ఎలా ఉండబోతుంది అని చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ ఓం రాజ్ గారు. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా మనం ఎంతగానో వెయిట్ చేసి మూవీ ఎలా ఉండబోతుంది, ప్రభాస్ గారు ఎలా ఉంటారు అని వెయిట్ చేశాం. సో మోషన్ క్యాప్చర్ మూవీ అంటే యానిమేటెడే కాదు, ఎగ్జాంపుల్ గా అవతార్ అని చెప్తున్నారు. కేవలం అవతార్ మూవీయే కాదు, ది లార్డ్ ఆఫ్ ద రింగ్స్ టూ టవర్స్ అనే మూవీ ఫస్ట్ రియల్ మోషన్ క్యాప్చర్ గా రిలీజ్ అయిన ఫీచర్డ్ మూవీ. అంతకు ముందు కూడా మోషన్ క్యాప్చర్ మూవీస్ వచ్చాయి, బట్ రియల్ టైమ్ లో రిలీజ్ అయిన మూవీ లార్డ్ ఆఫ్ ది రింగ్స్. దాంతో వాళ్ళు సక్సెస్ కొట్టారు. అలాగే అవెంజర్స్ లో హల్క్, అదే గ్రీన్ గై కూడా మోషన్ క్యాప్చర్ లో తీసింది. సో ఆ గ్రీన్ గై లో కోపంతో పాటు కొన్ని ఎమోషన్స్ కూడా మనం చూసాం. సో ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, బట్ మన సినిమాకి వచ్చేసరికి ఇంకా 3 మంత్స్ టైం ఉంది. అండ్ టీజర్ లోది ఫైనల్ అవుట్పుట్ అయితే కాదు అని మనకు క్లియర్ గా తెలుస్తుంది. చాలా మంది ఫ్యాన్స్ కి దీనిలోని విఎఫ్ఎక్స్ నచ్చలేదు. సో మూవీ టీమ్ వాళ్ళు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఇంకా బెటర్ చేస్తే మూవీ అన్ఇమాజినబుల్లీ బెటర్ గా ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ గ్రాఫిక్స్ మాత్రమే మన ఛానల్ లో మాట్లాడుకున్నాం. అండ్ కావాలనే ప్రీవియస్ వీడియోలో మనం ప్రభాస్ గారి గురించి అండ్ వాయిస్ అండ్ బీజిఎం గురించి మాట్లాడలేదు, ఎందుకంటే ఈ వీడియోలో మాట్లాడుకుందామని. అండ్ ప్రీవియస్ వీడియోలో మూవీలో హై వచ్చే సీన్స్ అండ్ సీక్వెన్సెస్ ఉంటాయని మాట్లాడుకున్నాం. అండ్ ఇంకొక విషయం, ఈ మూవీ 3D లో వస్తుంది. సో 3D లో ఆ జంప్ సీన్స్, ఫైట్ సీన్స్ చూస్తే మామూలుగా ఉండదు, గూస్ బంప్సే. జస్ట్ ఈ రెండు లో ఆదిపురుష్ ట్రైలర్ వస్తే ఇప్పుడు వచ్చిన నెగటివిటీ అంతా పూర్తిగా పాజిటివ్ గా మారిపోతుంది. సో థంబ్నెయిల్ పెట్టానుగా 1000 crores రావంటారా, ఈజీగా కేవలం 4 రోజుల్లో 1000 crores దాటేస్తుంది అని మన గెస్. సో రియల్ స్టోరీనే మనకు చూపిస్తున్నారు అని తెలుసు. అందులో హై ఇచ్చే ఎలివేషన్స్ ఖచ్చితంగా ఉంటాయని మనకందరికీ తెలుసు. కేవలం వానరుల్నే ఒక రేంజ్ లో దూకుతున్నట్టుగా మంచి ఎలివేటెడ్ గా కోపంగా ఉన్నట్టు చూపించగలిగితే మరి శ్రీరాములు వారిని ఏ రేంజ్ లో చూపించి ఉంటారో ఒక్కసారి ఊహించండి. ఇంతవరకు ఎక్కడా చూపించిన విధంగా ఖచ్చితంగా చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కార్తికేయ 2 లో కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే శ్రీకృష్ణుల వారిని చూపిస్తే మనం చూసాం, మురిసిపోయాం, ఆనందించాం. మరి ఈ చిత్రం మొత్తం శ్రీరాములు వారు నడుస్తారు, యుద్ధం చేస్తారు, ఆగ్రహిస్తారు. మరి ముఖ్యంగా యుద్ధం చేస్తున్నప్పుడు సరైన బీజియంతో గనక మనకు చూపించినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? 1-2 సీన్స్ ఉన్నందుకే ఆ మూవీ అలా ఉంటే, అది కూడా శ్రీకృష్ణుల వారి క్యారెక్టర్ ఎవరు చేశారో మనకు తెలియదు, జస్ట్ అదొక యానిమేటెడ్ ఇమేజ్. మరి ఇక్కడ ప్రభాస్ గారు శ్రీరాములు వారిగా కనిపించినప్పుడు ఆ వచ్చే గూస్ బంప్స్ మామూలుగా ఉండదు, అదొక సపరేట్ ఆరా అంతే, సమస్తం శ్రీరాముల వారి మీదే ఉంటుంది. సో ఎలా ఉండబోతుంది అని అనుకుంటున్నారు? ఎలాంటి గూస్ బంప్స్ వస్తాయో ఊహించండి. సో మన వాళ్ళ గురించి తెలియదు కానీ నార్త్ లో సపరేట్ గా ఈ మూవీ కోసం ప్రభాస్ గారికి ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది అని నా గట్టి నమ్మకం. అంటే ఆ రేంజ్ లో ఈ మూవీ ఉండబోతుంది. అండ్ ప్రభాస్ గారి వాయిస్ విన్నారుగా, ఎంత బేస్ గా ఉందో, చాలా చాలా బాగుంది. అండ్ దానికి తోడు ఆ బీజియం. సో జస్ట్ టీజర్ లో మాత్రమే మనం ఆ బీజియం విన్నాం, ఇంకా ట్రైలర్ రాలేదు. అండ్ మూవీలో ఏ రేంజ్ లో ఉంటుందో ఒకసారి గెస్ చేసుకోండి. సో టీజర్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుంటే, ఒక సరస్సులో నీటితో లీనమై ధ్యానం చేసి అలా బయటకు రాగానే రాక్షసులు ఆయన మీదకు వచ్చినప్పుడు అక్కడ ఆయన ఒక్కరే రాక్షసులను సంహరించే దృశ్యాలని మనకు చూపిస్తున్నారు. ఆ సైన్యానికి అధ్యక్షత కరదూషణాలు అనే 2 మనుషుల్ని తినే రాక్షసులు వహిస్తూ ఉంటారు. వారి సంఖ్య అక్షరాల 14,000 మంది. ఒక్క బాణంతో ఆయన 1,000 మంది రాక్షసులను సంహరించారట. ఇంతకీ ఆ కరదూషణాలు ఎందుకు యుద్ధానికి వస్తారో తెలుసా? శూర్పణఖ కోసం. సో శూర్పణఖ గురించి మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అండ్ ఇంకొక విషయం, నేను కమ్యూనిటీ సెక్షన్ లో పెట్టింది ఈ వానరులు ఎవరు, ఎందుకు కొట్టుకుంటున్నారు అని. సో చాలా మంది వాలి సుక్రీయుడు అని కింద కామెంట్స్ లో చెప్పారు. ఇక్కడ నా డౌట్ ఏంటి అంటే, ఆ 14,000 మంది రాక్షసులు వచ్చింది కూడా యుద్ధకాండకు ముందే, అది కిష్కింద కాండలో జరుగుతుంది. మరియు ఈ వాలి సుగ్రీవుల యుద్ధం కూడా యుద్ధకాండకు ముందే జరుగుతుంది, అది కూడా కిష్కింద కాండలోనే. అయితే ఇక్కడ ఫ్లాష్ బ్యాక్స్ గా ఆ సీన్స్ చూపించి ఉండొచ్చా, లేదా డైరెక్ట్ గా స్టార్టింగే ఆ కరదూషణాల సన్నివేశంతో ఇంట్రో ఇస్తూ ఈ సీన్స్ రావచ్చా? సో రామాయణం ప్రకారం కరదూషణాల 14,000 మంది సంహారం తర్వాత సుగ్రీవుడు శ్రీరాములు వారిని వాలి నుండి రక్షించమని కోరతాడు. అలాగే వాలి ఏమేం చేశాడో శ్రీరాములు వారికి విన్నవించుకుంటాడు. అలా వాలిని చంపిన తర్వాత సుగ్రీవుడిని రాజుగా ప్రకటించి వారు లంకకు బయలుదేరారు అని చెప్పుండొచ్చు. సో ఈ సీన్ లో మేబీ సుగ్రీవుడు ఇలా ఆ కోటలో రాజుగా అడుగు పెట్టుండొచ్చు, ఆ వానరుల సైన్యంతో శ్రీరాములు వారి కోసం యుద్ధానికి సిద్ధమవ్వండి అని చెప్పి ఉండొచ్చు. మరియు వాలి చనిపోతూ తన కొడుకైన అంగదుణ్ణి, తన పినతండ్రైన సుగ్రీవుడు, అంటే బాబాయ్ అయిన సుగ్రీవుడికి సహాయంగా ఉండు, శ్రీరాములు వారి కోసం యుద్ధంలో పాల్గొను అని చెప్పి మరణిస్తాడు. మరణించే ముందు శ్రీరాములు వారు, వచ్చే యుగంలో నువ్వు జరా అనే బోయవాడిగా జన్మించి నన్ను చంపే అవకాశం నీకు ప్రసాదిస్తాను అని
అని ఒక వరం ఇస్తారు. సో అలా శ్రీకృష్ణుల వారి తనువు చాలించడానికి ఈ వాలి జరాగా ద్వాపర యుగంలో పుడతాడు. దాని గురించి మనం కార్తికేయ బ్రేక్డౌన్ లో మాట్లాడుకుందాం. అలా అదంతా అయిన తర్వాత వారందరూ సైన్యంగా బయలుదేరుతారు. ఆ క్షణంలోనే ఒక్కసారి చూసి రమ్మంటే కాల్చి వచ్చే సన్నివేశం కూడా మనకి మూవీలో చూపించబోతున్నారు. సో దానికి సంబంధించిందే ఈ సన్నివేశం. వారధి కట్టక ముందు ఆంజనేయ స్వామి వారు ఇలా అత్యంత వేగంగా వెళ్తున్న దృశ్యాల్ని మనం గమనించవచ్చు. అండ్ ఇక్కడ మనకు లంకా నగరం మరియు ఆ అతిపెద్ద కోటను కూడా మనం దూరంగా గమనించవచ్చు. ఆ తర్వాత సముద్రం దారి ఇవ్వకుండా నా మీదే వారధి కట్టండి అని స్వామి వారిని విన్నవించుకోవడం అదంతా చూసాం. ఆ తర్వాత వారధి కట్టి నడిచి వచ్చే సన్నివేశం కూడా మనం ఇందులో చూడొచ్చు. సో ఈ మూవీలో కేవలం యుద్ధకాండే కాదు, ఆ యుద్ధకాండకు కారణాలు కూడా చూపించారు అని క్లియర్ గా మనం టీజర్ ద్వారా గమనించవచ్చు. సో అందుకనే సీతమ్మ వారు శ్రీరాములు వారు కలిసి ఒకే చోట ఉన్న దృశ్యాల్ని మనం చూడవచ్చు. అలాగే ఈ ఇమేజ్ లో లంకేష్ ప్రయాణించే పెద్ద వికృతి ఆకారం కలిగిన ఒక పక్షి గబ్బిలం లాంటిది మనం ఈ కోట సన్నివేశంలో కూడా కొన్ని వేలుగా బయటకు వస్తున్నట్టుగా గమనించవచ్చు. అండ్ ఈ పిక్ లో రావణుడి 10 తలలు చూపించి ఆగ్రహించేది ఒక స్త్రీ ముందు. మేబీ తను సీతమ్మ వారు కాకపోవచ్చు. ఎందుకంటే రామాయణం గురించి మనం ఎన్ని విధాలుగా ఎన్నిసార్లుగా విన్నా సీతమ్మ వారు అశోక వాటికలో ఒక వనంలో చెట్టు నీడన ఉన్నారు అని చెప్పబడింది. కానీ ఇక్కడ శివలింగం ఉన్న చోట చూస్తే అక్కడ చుట్టూతా కోటగోళ్లు కనిపిస్తున్నాయి. సో మేబీ యుద్ధానికి ముందు రావణాసురుడి భార్య అయిన మండోదరి దేవి యుద్ధం వద్దు, సీతమ్మ వారిని వదిలిపెట్టేయండి, శ్రీరాముల వారి శరణ వేడుకోండి అని చెప్పి దానివల్ల రావణాసురుడికి కోపం వచ్చి ఆగ్రహించవచ్చు. సో ఇలా తన దశకంఠంతో ఆగ్రహిస్తూ చూస్తున్న సన్నివేశాన్ని మనం గమనించవచ్చు. సో నేను అలా అనుకుంటున్నాను, మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ సీన్ లో రావణాసురుడి వరం గురించి శ్రీరాముల వారికి విభీషణుడు ఇలా రావణాసురుడు దేన్ని లెక్క చేయకుండా తపస్సు చేశాడు అందుకు వరం పొందాడు అని ఇలా చెప్తూ ఉండొచ్చు. ఇలా చెప్తున్నప్పుడు ఈ దృశ్యాలను చూపిస్తుండొచ్చు. సో ఈ ఫైనల్ పిక్ లో శ్రీరాముల వారు, లక్ష్మణుల వారు, ఆంజనేయ స్వామి వారు, సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు ఇలా మహావీరులందరూ కలిసి ఒక్కసారిగా దర్శనమిస్తే ఎలా ఉంటుందో మనకు ఒక చిన్న గ్లిమ్స్ గా ఇచ్చారు. అది థియేటర్ లో జై శ్రీరామ్ నినాదంతో సరైన బీజంతో వినిపిస్తే ఎలా ఉంటుందో మీరే ఒక్కసారి ఊహించుకోండి. సో ఇది కేవలం టీజర్ మాత్రమే, వన్స్ ట్రైలర్ వస్తే. సో వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే, లెట్స్ మీట్ విత్ సమ్ అదర్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.